ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు వెళ్ళిపోతే మనకేంటి? మళ్ళీ అలాగే మాట్లాడతావు నిన్ను? ఒక పక్క చెప్తుండే వినమేంట్రా నువ్వు? ఎక్కడ కూర్చో, కూర్చో సమ్మంగి, నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. బిగ్ బ్రో చనడా, కమ్, నాకు ఆకలిస్తుంది, భోజనం చేద్దాం రండి. ధర్మేశన్న, భోజనం చేద్దాం, పదండి పదన్నా. కోమలి, ఈ టైంలో కూడా నీకు నవ్వేలా వస్తోంది? అది బావగారు సంపంగిని కొట్టిన విషయం తలుచుకుంటేనే నవ్వొస్తోంది. ఇప్పుడిప్పుడే సవేష్ మర్ది గారికి కొంచెం కోపం రోషం వస్తున్నాయి. అవునవును, అసలు ఈ నరేష్ మర్ది గారి సమస్య రాకుండా ఉంటే దీన్ని పండగలా చేసుకునేవాళ్ళం. ఎందుకు ఫీల్ అవ్వటం? ఈ సమస్యని త్వరలోనే సాల్వ్ చేద్దాం, అప్పుడు దీన్ని సెలబ్రేట్ చేసుకుని సవేష్ బాబు గారికి పెద్ద గిఫ్ట్ ఇద్దాం. అది సరే, కానీ ముందు నాకు ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చెయ్యి. ఆ నారాయణకి ఏదో ఒక నిజం తెలుసు, ఆ నిజం మనం తెలుసుకోవడం ఎలా? అది చాలా ఈజీ అక్క. ఎలా? తప్పు చేసిన మనిషి ఎప్పుడూ భయం భయంగా టెన్షన్ గా ఉంటాడు, ఆ వీక్నెస్ ని మనం క్యాష్ చేసుకోవాలి. ఐడియా బాగానే ఉంది, కానీ ఎలా చేస్తాం? నారాయణ మీద మనకి డౌట్ ఉన్న విషయం తనకి తెలియకుండా మనం అడుగులు వేయాలి. దీనికి సివిల్ ఆలోచన పనికిరాదు, ఏదైనా క్రిమినల్ ఐడియా ఆలోచించుకోమలి. ఆల్రెడీ ఒక ఐడియాని ఆలోచించుంచాను. నారాయణకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఎలా? ఎలా ఉంది ఐడియా? సూపర్ ప్లాన్ కోమలి, ఇది వెంటనే మల్లికకి కాల్ చేసి చెప్పు. హలో, ఆ చెప్పు కోమలి. హలో మల్లిక, నీతో మాట్లాడొచ్చా? ఈ పక్కన ఎవరు లేరు కదా. ఎవరు లేరు చెప్పు. ఇప్పుడు నేను నీకొక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అయ్యి సేమ్ అలాగే నువ్వు నారాయణతో మాట్లాడాలి, సరేనా? ఏంటది చెప్పు. మనం ఒక్కోసారి శత్రువుకి వల విసరడం కంటే గొయ్యి తీయాలి, ఆ గోతిలో తను పడేటట్టు చేయాలి, అది కూడా తనకి తెలియకుండా పడేటట్టు చేయాలి, అప్పుడే తనంతటి తాను బయటపడతాడు. దానికేం చేద్దామో చెప్పు. నారాయణకి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాంతో వాడు భయపడిపోయి చేయకూడని కొన్ని పనులు చేస్తాడు, దాని ద్వారా మనం కొన్ని కొన్ని నిజాలు తెలుసుకోవచ్చు.
సరే, ఇంతకీ నీ ఐడియా ఏంటో చెప్పు. సరేనా, కరెక్ట్ ప్లాన్ కోమలి, నేను చూసుకుంటాను. చూడు మల్లిక, ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ మీద నువ్వు కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, సరేనా? నీకు ఆ డౌటే వద్దు, నేను చూసుకుంటా అన్నాను కదా. నారాయణతో మాట్లాడాక నేనే నీకు కాల్ చేస్తాను. మల్లిక ఏమంది? సూపర్. ఏ నారాయణ, సింగపూర్ వెళ్తాను, బీర్లు తాగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తాను, నా కళ నెరవేర్చుకుంటాను అని ఏవేవో చెప్పావు, అవన్నీ జరిగేలా లేవే. ఏంట్రా అంత మాట నీసో? మరేంటి, నరేష్ జైలుకెళ్తే నీ పని అయిపోయినట్టేగా. అంటే ఆ పొలం నా పేరు మీద మార్చుకోవడం కుదరదనేగా నీ ఉద్దేశం? అవును, వాడు జైలుకెళ్తే సంతకాలు ఎలా పెట్టించుకుంటావు? ఆ పొలం పత్రాలు ఇక నాకు అవసరమే లేదురా. మా అయ్యే చచ్చాడు, ఈ ఇంటికి పెద్దలుడుగా, ఇల్లు నాకే సొంతం. ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకుని హాయిగా సింగపూర్కెళ్ళి అప్పుడు ఫుల్లుగా తాగి పేకాడుతూ ఎంజాయ్ చేస్తావు, అంతేగా? అంతే అంతే అంతేరా. మా నాన్న చనిపోయాడని బాధపడుతున్నట్టు మా ముందు నటిస్తూ ఇక్కడెలా పకలపడి నవ్వుతున్నాడు చూడు. అక్కడికెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారా? మల్లిక వస్తుంది. ఏంటోరా, మావయ్య లేని ఇల్లు, ఇల్లులా లేదురా, ఎవరు పిలిచినా మావయ్య పిలుస్తున్నట్టే ఉందిరా. బావా. ఏంటి మల్లిక? నువ్వు పక్కకెళ్ళు, నేను మా బావతో విడిగా మాట్లాడాలి. సరే చెప్పు మల్లిక. ఆ నరేష్ ఎక్కడున్నాడో నాకు తెలిసిపోయింది. ఏంటి మల్లిక నువ్వు అనేది? నరేష్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? నాకు కరెక్ట్ గా తెలీదు, కానీ పిల్లివారికి మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళే నరేష్ బాబుని ఎక్కడ దాచారు. నువ్వు చెప్తే కరెక్టే ఉంటుంది. సరే పద, పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్దాం. ఏంటి బాబా నువ్వు, మనం పోలీసులకి ఇది చెప్పేలోగా వాళ్ళు నరేష్ బాబుని ఇంకో చోటికి మార్చేస్తారు. అది నిజమే. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తను ఎక్కడున్నాడో కనిపెట్టి నాకు చెప్పు. తన చావు నా చేతుల్లోనే ఉంది. మల్లిక ఏంటమ్మా మాటలు? నువ్వు నరేష్ని చంపి జైలుకెళ్తే అత్తయ్యకి స్వప్నకి అండగా ఎవరుంటారు? నువ్వున్నావు కదా బావా, ఇక మీదట ఈ కుటుంబానికి అన్నీ నువ్వే. నీకు నా మీద అంత నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టే కదా ఈ విషయం నీతో మాత్రమే చెప్పడానికొచ్చాను. అయినా సరే నరేష్ని చంపుతానడం తప్పు మల్లిక. వాడిని పోలీసులకు అప్పచెప్తే వాడే నరేష్కి శిక్ష విధిస్తారు. అదంతా అవసరం లేదు బావా, నరేష్ బాబుని నేనే నా చేతులతో చంపాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ముందు నరేష్ బాబు ఎక్కడున్నాడో కనిపెట్టు. ఏంట్రా ఏమంటుంది మల్లిక? నరేష్ ని ఆ పిల్లివారే దాస్తున్నారని చెప్పింది. నిజంగా అలా జరిగింటుందంటావా? అయ్యుండొచ్చురా. ఆ పిల్లివారింటి అన్నదమ్ములు పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసినా కూడా నరేష్ పోలీసులకి సరెండర్ అవ్వలేదు కదా. వాడు కనపడితే నేనే చంపేస్తానని మల్లిక అంటుంది. ఒకవేళ నరేష్ ని కనపడితే చెప్పు, అప్పుడు నీ రూట్ క్లియరే కదా. అవునరా, నరేష్ సస్తాడు, మల్లిక జైలుకి పోతుంది, ఆ తర్వాత
మా మావయ్య యావదాస్తికి ఈ గాలి నారాయణే వారసుడు.